విజయవాడలోని స్వరాజ్య మైదానంలో జరుగుతున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహ భాగాలన్నీ సిద్ధం చేయారు. ఆమె తెలిపారు విగ్రహం మొత్తం 13 భాగాలుగా తయారైందన్నారు. ఈ కారిడార్ మొత్తంలో గ్రనైట్ ఫుట్పాత్ ల్యాండ్స్కేప్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు. అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతివనం విగ్రహం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఏం లేదండి, అంబేద్కర్ పార్క్ వర్క్స్ రెగ్యులర్గా మీ అండ్ కమిషనర్ సూపర్వైజింగ్ మాకు 5 or 6 టార్గెట్స్ పెట్టుకున్నాము. అంబేద్కర్ స్టాచ్యూ ఇన్స్టలేషన్ వీఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ అ ప్రొఫెసర్ పాండ్రంగరావు గారు హెల్పింగ్ అస్ టు మానిటర్ వెదర్ ద క్వాలిటీ ఆఫ్ వెల్డింగ్ ఇస్ బీయింగ్ డన్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్. ఓకే, సో మై అంబేద్కర్ స్టాచ్యూ అంటే పార్ట్స్ అన్నీ అయిపోయినాయండి. నిన్న మాట్లాడాము నాగేష్ అనే స్కల్ప్టర్ తోటి. సో ఆయన పార్ట్స్ అన్నీ తయారు చేసేసారు. ఇప్పుడు దాన్ని వెల్డ్ చేసి 13 భాగాలుగా ఆ పార్ట్స్ ఉన్నాయి. అంటే బూట్స్ ఒక భాగము, అట్లాగే ట్రౌజర్ ఒక భాగం, అట్లా 13 భాగాలు ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా వెల్డ్ చేసి ఇన్స్టలేషన్ చేయాలి. ఇన్స్టలేషన్ జరుగుతూ ఉంటుంది.